సుహృజనులందరికీ నమస్కారం. చంద్రకాండ పారాయణ మొదలు పెట్టే ముందు కొన్ని శ్లోకాలు చదివి కొంత ప్రార్థన చేసి మొదలు పెట్టాలి. అది నేను ఇప్పుడు చదువుతాను. చదివిన తర్వాత సుందరకాండ మొదటి సరికి పారాయణ చేస్తాను. ముందు చదువుకోవలసినది వాల్మీకి గిరి సంభూత రామసాగర గామిని శ్రీమద్ రామాయణి గంగా పునాతి భువనత్రయం శ్లోకసార సమాకీర్ణం సర్గ కల్లోల సంకులం కాండగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం. ఓం అశ్వశ్రీ మద్ వాల్మీకి సుందరకాండ మహామంత్రస్య భగవాన్ హనుమాన్ ఋషి అనుష్ఠుప్ ఛంద శ్రీ జగన్మాత సీతా దేవత శ్రీం బీజం స్వాహా శక్తి సీతాయే కీలకం శ్రీ సీతా ప్రసాద సిద్ధ్యర్థం సుందరకాండ పారాయణే వినియోగ. తర్వాత అంగన్యాసము కరన్యాసము చేస్తే బాగుంటుంది. సీతాముదార చరితాం విదిశాంభ విష్ణు వంద్యాం త్రిలోక జననీం శతకల్పవల్లీం హేమైరనేకమణిరంజిత కోటి భాగైః భూషాచయైరనుదినం సహితాం నమామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వాగీశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే ఎన్నత్వాకృతకృత్యాస్సు తం నమామి గజాననం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. దోర్భిర్యుక్త చతుర్భిజ స్ఫటికమణిమయీ మక్షమాలాందధానా హస్తే నైకేన పద్మం సితమపి శిశుకం పుస్తకం చాపరేణ భాసాకుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాం గతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాశీం మశకీకృతరాక్షసాం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం విశ్వోకవహనిం జనకాత్మజాయాః ఆదాయ తేనేవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమానందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. యః కర్ణాంజలి సంపుటే అహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందకలితం రామాయణాఖ్యం మధు. జన్మవ్యాధిజరా విపత్తిమరణైః రత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణో పదం శాశ్వతం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర్జరితం మని ప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీ సాక్షాద్ రామాయణాత్మన శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురుద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచేతి ప్రభంజనసుతే తత్వం మనిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాధిపరివృతం రామం భజే శ్యామలం. వామే భూమిసుతా పురస్య హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్న భరతశ్చ పార్శ్వదళయోర్వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్. మధ్యే నీల సరోజ కోమలుచిం రామం భజే శ్యామలం. నమో అస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై
नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु चंद्रार्क मरुद्गणेभ्यः रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः ఇప్పుడు విజయ మంత్రం కూడా చదువుతాం. సుందరకాండ ఏ రోజు పారాయణ చేసినా ఏసర్గ చేసినా కానీ విజయ మంత్రం చదివి చేయడం మన ఆచారం, చాలా మంచిది కూడా. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలితః దాసో అహం కోసలేంద్రశ్చ రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహర్తః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరాక్షసాం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వా శరణం జహిరావణిం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిప్రపృచ్ఛ వాల్మీకి మునిపుంగవం అర్ధసిద్ధింతు వైదేహ్య పశ్యామ్యహముపస్థితాం రాక్షసేంద్ర వినాశం చ రాఘవయ్య విజయం రాఘవస్య చ సిద్ధిం మే సవిధాస్యంతి దేవాస్సర్షిగణాస్త్విహ శుభం భూయాత్.